బాక్సింగ్ రింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా స్టార్ బాక్సర్ సిమిసో బుతులెజీ ప్రత్యర్థి పంచులకు బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆల్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది. సిఫెసిలే మంగుట్వా, సిమిసో ఇద్దరూ మంచి టఫ్ ఫైట్ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. 10వ రౌండ్ బౌట్ మొదలయ్యే వరకు సిమిసో, సుంగట్వా ఒకరిపై ఒకరు పంచుల వర్షం కురిపించుకున్నారు. ఒక దశలో పంచులతో చెలరేగిన సిమిసో ప్రత్యర్థిపైకి దూసుకెళ్లాడు. ఆ దశలో పోరు ఆపిన రిఫరీ బాక్సర్లిద్దరినీ వేర్చేసి మళ్లీ బౌట్ మొదలుపెట్టాడు. అయితే తిరిగి బౌట్ ఆరంభమైన తర్వాత ప్రత్యర్థి వైపు కాకుండా తన కుడివైపు గాల్లో పంచులు విసురుతూ సిమిసో ఓ మూలకు వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న తాళ్లకు తగిలి పడిపోయాడు. అసలు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలోకి అతను చేరుకున్నాడు. దీంతో వెంటనే బౌట్ ఆపేసి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తలకు తీవ్ర గాయం కావడంతో అతను చనిపోయినట్లు దక్షిణాఫ్రికా బాక్సింగ్ సమాఖ్య ప్రకటించింది. ఈ ఘటనపై స్వతంత్ర వైద్య సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం సిమిసో బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేసిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.